హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మాన్స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోల్స్ రాయ్స్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రపంచంలో కార్ బ్రాండ్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటన్నింటిలో రోల్స్ రాయ్స్ అనేది ఎంతో ప్రత్యేకం. మన ఇండియాలో కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఈ కార్స్ ఉన్నాయి. ఈ కార్స్ యొక్క ప్రారంభ ధర అనేది 5 crores గా ఉంటుంది. రోల్స్ రాయ్స్ కార్ ని ఎక్కువ శాతం చేతులతోనే తయారు చేస్తారు. అందుకే ఒక కార్ ని తయారు చేయడానికి సుమారుగా 6 నెలల సమయం పడుతూ ఉంటుంది. ఈ కార్స్ కి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్స్ మాత్రమే యంత్రాలతో ఫిట్ చేస్తారు. అవి కాకుండా మిగతా పార్ట్స్ అన్ని కూడా చేతులతోనే అత్యంత శ్రద్ధతో తయారు చేస్తారు. వేరే కార్ ఫ్యాక్టరీస్ లో చూస్తే గనక కేవలం 10 నుండి 15 గంటలలో ఒక కార్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. అందుకే అక్కడ కార్ల తయారీ అనేది అత్యంత వేగంగా జరుగుతుంది. కానీ రోల్స్ రాయ్స్ ఫ్యాక్టరీలో మాత్రం అటువంటి వాతావరణం ఏమీ కనిపించదు. ఈ కార్ కి సంబంధించినటువంటి ఏ పని అయినా కూడా అత్యంత ఇంట్రెస్ట్ తో పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు. రోల్స్ రాయ్స్ కార్స్ ని తయారు చేసేటువంటి వారికి ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. అందుకే వారు ఎంతో ఆసక్తితో టైం తీసుకొని బెస్ట్ కార్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ కంపెనీ తయారు చేసేటువంటి ప్రతి కార్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కంపెనీ కస్టమర్ నుండి ఆర్డర్ తీసుకునే సమయంలోనే కస్టమర్ యొక్క ఇష్టాలను తెలుసుకుంటుంది. ఈ క్రమంలోనే కస్టమర్ కి ఇష్టం వచ్చినటువంటి కలర్ లో కార్ ని తయారు చేస్తుంది. అలాగే కస్టమర్ చెప్పేటువంటి కలర్ అనేది బ్రాండ్ ఇమేజ్ ని తక్కువ చేసేదిగా ఉండకూడదు. అందుకే కలర్ కి సంబంధించి కంపెనీ 44,000 కలర్ కాంబినేషన్స్ ని చూపిస్తుంది. వాటిలో ఏది కావాలో కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ వారు చూపించినటువంటి కలర్స్ కాకుండా కస్టమర్ తనకు ఇష్టం వచ్చినటువంటి కలర్ ని కూడా వేసుకోవచ్చు. తర్వాత కంపెనీ ఆ కలర్ ని మీ పర్మిషన్ లేకుండా మరే కార్ కి వేయదు. రోల్స్ రాయ్స్ కార్స్ కి ఒక వ్యక్తి మాత్రమే పెయింటింగ్ వేయడం అనేది జరుగుతుంది. ఈ కార్ యొక్క పెయింటింగ్ ప్రాసెస్ లో 7 లేయర్స్ వేయాల్సి ఉంటుంది. కలర్ కి సంబంధించి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా కొంతమంది ధనవంతులు కార్ పై వజ్రాలు పెట్టాలని కూడా చెబుతూ ఉంటారు. ఎక్కువ శాతం సౌదీకి చెందిన బిలియనీర్స్ ఇటువంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అందుకే కంపెనీ ముందుగా కస్టమర్ యొక్క ఇష్టాలను తెలుసుకుంటుంది. రోల్స్ రాయ్స్ కార్ యొక్క ఇంటీరియర్ కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ కంపెనీ ఉపయోగించేటువంటి లెదర్ పై ఎటువంటి స్టెయిన్స్ అనేవి కనిపించవు. అందుకే కంపెనీ యూరోపియన్ కంట్రీస్ నుంచి లెదర్ ని తెప్పిస్తూ ఉంటుంది. ఈ లెదర్ ని కట్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఎక్స్పర్ట్స్ వారి చేతులతోనే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో లెదర్ ని పాలిష్ చేయడానికే 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఇక దీనినే మిషన్ పై కుట్టి కార్ లో సెట్ చేయడానికి 2 వారాల సమయం పడుతుంది. కార్ యొక్క డాష్ బోర్డ్ మరియు ఇంటీరియర్ లో అక్కడక్కడ చెక్కను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక కార్ కి సంబంధించి ఎంత చెక్క అయితే అవసరమవుతుందో అంత చెక్కని కేవలం ఒక చెట్టు నుండి మాత్రమే తీస్తారు. కలర్ లో డిఫరెన్స్ ఉండకుండా ఉండటానికి ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువ శాతం బాదాం చెట్టు యొక్క చెక్కలనే ఉపయోగిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏ చెట్టు యొక్క చెక్క కావాలో కస్టమర్ ముందుగా చెప్పవచ్చు. రోల్స్ రాయ్స్ కార్స్ కి స్ట్రిప్స్ పై ఉండేటువంటి పెయింటింగ్ అనేది ఎంతో ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఈ డిజైన్ ని ఎంతో సమయం తీసుకొని చేయితోనే వేస్తూ ఉంటారు. అలాగే ఈ డిజైన్ కి సంబంధించినటువంటి పనిని కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేస్తూ ఉంటాడు. గత 18 సంవత్సరాలుగా ఈ పనిని మార్క్ కోట్ అనే వ్యక్తి చేస్తున్నాడు. ఇతడు ఒక్కొక్క కార్ కి ఒక్కొక్క విధంగా ప్రత్యేకమైనటువంటి డిజైన్స్ ని వేస్తూ ఉంటాడు. ఇలా డిజైన్ అనేది ప్రత్యేకంగా ఉండటానికే ఇతడు చాలా సమయం తీసుకుంటూ ఉంటాడు. కార్స్ పై డిజైన్ వేయడానికి ఈయన ఉపయోగించేటువంటి బ్రష్ కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఈ కంపెనీ యొక్క కార్స్ రూఫ్ పైన నక్షత్రాల్లా మెరిసేటువంటి లైట్స్ ని కూడా అమరుస్తారు. దీనికోసమే రూఫ్ పైన చిన్న చిన్న హోల్స్ ని కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక కార్ యొక్క రూఫ్ పైన 1000 కంటే ఎక్కువ హోల్స్ ఉంటాయి. కస్టమర్ యొక్క డిమాండ్ ను బట్టి ఇవి ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. ఈ పని కూడా ఎక్కువ శాతం చేతులతోనే చేస్తూ ఉంటారు. ఇది చేయడానికి మొత్తం 16 గంటల సమయం పడుతుంది. ఈ డిజైన్ అనేది ఆకాశంలో కనిపించేటువంటి స్టార్స్ లాగా అతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ కార్ లోపలికి ఎటువంటి శబ్దం వినిపించదు. అందుకే కార్ లోపల ఉన్నప్పుడు వాచ్ యొక్క శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇలా ఉండటానికే కంపెనీ లోపల సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ ని వాడుతుంది. అలాగే దీని యొక్క టైర్స్ కూడా అతి తక్కువ శబ్దం
శబ్దాన్ని చేస్తాయి. దీనికోసమే టైర్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోమ్ ని వాడతారు. ఈ కార్స్ యొక్క టైర్స్ కి ఉండేటువంటి లోగో తిరగకుండా స్థిరంగా ఉంటుంది. ఇక రోల్స్ రాయ్స్ కార్స్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది దాని ముందు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సింబల్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడుతుంది. దీనిని ఎవరైనా తీయాలని చూస్తే అది లోపలికి వెళ్తుంది. రిమోట్ తో కూడా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఒక రోల్స్ రాయ్స్ కార్ కస్టమర్ చేతికి రావడానికి ముందు 60 ఎక్స్పర్ట్స్ ని దాటి రావాల్సి ఉంటుంది. ఇక రోల్స్ రాయ్స్ కార్స్ యొక్క లైఫ్ అనేది 100 ఇయర్స్ వరకు ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.